యస్వానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపమతితీర్షతాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రజుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. మీరే భాగవతం చెప్పాలి, దీనికి మీరు సమ్మతిస్తే నేను అన్ని ఏర్పాట్లు చేస్తానన్నాడు నారదుడు. కనుక భాగవతం చెప్పిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు సనక సనందనాథులు, వాళ్ళు చెప్పాలి. సరే అన్నారు వారు. నారదులు వారు చక్కగా ఏర్పాటు చేశారు. రమ్యమైనటువంటి గంగాద్వార సమీపేతు తటమానంద నామకం, గంగాద్వార సమీపం, దీన్ని హరిద్వార్ అంటాం, అక్కడ ఏర్పాటు చేశారట. సనక సనందనాథులు భద్రికాశ్రమం నుంచి విచ్చేశారు అక్కడికి. అక్కడ రమ్యమైనటువంటి ఏర్పాట్లన్నీ జరిగాయి. సప్తాహం ఎలా చేయాలో దానికి తగ్గ ఏర్పాట్లు పందిళ్ళు వేయించారు, చక్కగా ఆహ్వానాలు పంపించారు. ఎవరికి? అక్కలకి, బావలకి, మమ్మలకి కాదండి, ఇక్కడ దేవతలకి, ఋషులకి, మహాత్ములకి పంపించారు ఆహ్వానాలు. వాళ్ళందరూ కూడా విచ్చేశారు. ఫలానా ముహూర్తం అని నిర్ణయమైంది. ఆ నిర్ణయమైన ముహూర్తానికి గంగాదేవి ఇత్యాది పుణ్యనదీ దేవతలు కూడా విచ్చేశారు అక్కడికి. శ్రీ భాగవత పీయూష పానాయ రసలంపటా ధావంతో ప్యాయయు సర్వే ప్రథమం ఏచ వైష్ణవా. ఎవరు విష్ణు భక్తులు వాళ్ళందరూ కూడా భాగవతామృత పానం కోసం రసలంపటులై వచ్చారట. రసలంపటులు, ఎంత అందమైన మాట అండి. ఇక్కడ భాగవత రసపానం చేయాలనే ఆసక్తితో వచ్చిన ఋషులు పేర్లు చెప్తున్నారు. వాళ్ళ పేర్లు చెవులో పడితే చాలు, పాపాలు పోతాయి. అలాంటివి భుగుర్ వశిష్ట శవనశ్చ గౌతమో మేధాతిథి దేవల దేవరాతం రామ, రమ అంటే పరశురాముడు, గాధిసుతశ్చ శాఖలో మృకండు పుత్రాహ అత్రిజ పిప్పలాదాహ మార్కండేయుడు మొదలైనటువంటి మహర్షులు, అలాగే జాజలి, జన్నువు, పరాశరుడు, వ్యాసుడు, దత్తాత్రేయుడు ఇలాంటి మహర్షులందరూ అక్కడికి వారి వారి శిష్యులతో సహా విచ్చేశారు. అలాగే వేదాది శాస్త్రములు రూపములు ధరించి వచ్చాయి. వైష్ణవాశ్చ విరక్తాశ్చ వైరాగ్యవంతులైన విష్ణు భక్తులు, వైష్ణవులు అంటే వైష్ణవ మతస్థులని కాదు, విష్ణు భక్తులని అర్థం. అలాగే బ్రహ్మచారులు వీరు ముందు కూర్చున్నారు. ఎప్పుడు సభలో వాళ్ళు ముందు కూర్చోవాలండి. కథ మీద ఆసక్తి కలవారు, శ్రద్ధగా వినేవారు ముందు వరుసలో కూర్చున్నట్ట. ముఖభాగే స్థితాహ, ముఖభాగే మొదటి భాగంలో వీరు కూర్చున్నారు. ఇటుప్రక్క అటుప్రక్క కూర్చున్న వాళ్ళు ఋషులు, దేవతలు, వేదాది శాస్త్రములు కూర్చున్నారు. ఇలా ఎవరెవరు ఎటువైపు కూర్చోవాలి, అవి ముందుగా గణపతిని పూజించి విష్ణువుని ఆరాధించి భాగవత గ్రంథాన్ని ఆరాధించి అప్పుడు భాగవత కథాశ్రవణం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చినటువంటి వారిలో భక్తి జ్ఞాన వైరాగ్యములు కూడా ఉన్నాయి. ఆ యువతి, ఆ వృద్ధులు కూడా ఉన్నారు. మొత్తం ఈ గ్రంథము గ్రంథ అష్టాదశ సహస్ర ద్వాదశ స్కంద సంహిత పరీక్షిత్ సుఖ సంవాద శృణు భాగవతంచ తత్. 18,000 శ్లోకాలు, 12 స్కంధములతో సుఖ పరీక్షిత్తుల యొక్క సంవాద రూపంలో ఉన్నటువంటి భాగవతం అది. ఆ భాగవతాన్ని అత్యంత శ్రద్ధగా విని భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు పుష్టి పొందాయి. ఇది భాగవతం సప్తాహం జరిగినటువంటి పద్ధతి. భాగవతం వినడం, భగవత్ చింతన చేయడం, తులసిని పెంచడం, గోవుని సేవించడం, ఈ కృత్యములు ఎవరైతే చేస్తారో వారు పాపములు పోగొట్టుకుని ముక్తిని పొందుతారు అంటూ ప్రత్యేకంగా మాట చెప్పాడు. ఉక్తం భాగవతం నిత్యం కృతంచ హరిచింతనం తులసీ పోషణం చైవ ధేనూనాం సేవనం సమం. పవిత్ర కర్మలుగా చెప్తూ ఎవరైతే సుఖయోగీంద్రుడు చెప్పినటువంటి భాగవతాన్ని వినరో వారు భూమికి భారమైన వారే అన్నారు ఇక్కడ. అంటే వాళ్ళు బ్రతికి ప్రయోజనం లేదయ్యా అన్నాడు ఇక్కడ. మానవుడిగా పుట్టినవాడు కలియుగంలో భాగవత కథ వింటేనే వాడి జన్మ సార్థకత అని చెప్తూ ఈ భాగవత కథ మహాత్మ్యాన్ని ప్రస్తావన చేస్తూ అద్భుతమైన ఒక వృత్తాంతాన్ని సనక సనందనాథులు చెప్పిన దాన్ని మహానుభావుడు సూత పౌరాణికుడు చెప్తున్నాడు ఇక్కడ.
భగవానుడు తన శక్తినంతటినీ భాగవతంలో పెట్టే భూమి నుంచి తన పరంధామానికి చేరుకున్నాడు. స్వకీయం యద్భవేత్ తేజ తచ్చ భాగవతే దదాత్. తన యొక్క సమస్తమైన తేజస్సుని భాగవతంలో నిక్షిప్తం చేశాడు భగవానుడు. అందుకే దీన్ని ఏమంటారంటే తేనేయం వాంగ్మయీమూర్తి, భగవంతుడి యొక్క వాంగ్మయీమూర్తి, వాంగ్మయమూర్తి అంటే అక్షర రూపముగా ఉన్నది ఇది భగవాను యొక్క అక్షరమూర్తి. అందుకే ఇది ముందు మామూలుగా పఠనం శ్రవణం చేస్తే చాలు పాపాలు ముందు పోతాయి. అదే భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటే దివ్య ఫలితములు లభిస్తూ క్రమంగా ముక్తి కూడా లభిస్తుంది. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక సంఘటన ఈ సమయంలో గుర్తుకొస్తున్నది. తల్లిదండ్రులకి పిల్లవాడు మరణించాడు, అనేక కర్మలు చేశారు, ఆయన పిల్లవాడికి సద్గతి కలిగిందని వీళ్ళు అనుకుంటున్నారు. బదరీ వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లవాడికి అక్కడ చేయవలసిన క్రియ కూడా చేశారు, పిండ ప్రదానం. ఆ రాత్రి స్వప్నంలో తల్లికి ఆ పిల్లవాడు కనబడ్డాడు. అమ్మా నాకు సద్గతి కలగడం లేదు, నా పూర్వజన్మ పాపాల వల్ల ఈ పాపాల వల్ల సద్గతి కలగడం లేదు, నాకు సద్గతి కలగాలి అంటే భాగవత సప్తాహం నా పేరుని చేయించమ్మా అని అడిగితే ఆ తల్లిదండ్రులు వచ్చి బృందావనంలో ఉన్న అఖండానంద సరస్వతి మహారాజుని కృష్ణభక్తుని శరణు వేడితే ఆయన భాగవత సప్తాహం చేశారు వాళ్ళ కోసం. తర్వాత అతను స్వప్నంలో కనబడిన సద్గతిని పొందాను వెళుతున్నాను చెప్పి వెళ్ళాట. అంటే భాగవతానికి ఉన్న ప్రయోజనాలు ఎన్ని చూడండి ఇక్కడ. అలాగే అనేక రకాల గ్రహదోషాలు పోగొట్టే శక్తి కూడా భాగవతంలో ఉన్నది, ఎన్నో అరిష్టాలను పోగొట్టే శక్తి ఉన్నది, అందులో సందేహం లేదు. భాగవతం వినడం వల్ల దరిద్రాలు తొలగుతాయి, అనారోగ్యాలు తొలగుతాయి. ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క మహిమ ఉంది భాగవతంలో. గజేంద్ర మోక్ష ఘట్టం, నృసింహావిర్భావ ఘట్టం, వామనావతార ఘట్టం, అలాగే కృష్ణావతార ఘట్టం. ఆ కృష్ణలీలల్లో మళ్ళీ అనేక ఘట్టాలు ఉన్నాయి మనకి. స్వామి గోవర్ధనగిరి ఎత్తడం కానీ, కాళీయ పణిఫణాల మీద నాట్యం చేయడం కానీ, రాసలీల కానీ, ఒకటేమిటి కృష్ణ పరమాత్మ లీలలు. ఒక్కొక్క లీలకు ఒక్కొక్క శ్రవణ ఫలం ఉంది, అంటే దీక్షగా శ్రవణం చేస్తే వాటి ఫలాలు వాడికి చెప్పారు. అయితే ఇవి ప్రాథమిక స్థాయిలో కాసింత భక్తున్న వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. కానీ అసలు లౌకికమైన ప్రయోజనాలేవి కోరకుండా కేవలం భగవానుడే కావాలనే ప్రేమ కలిగినట్లయితే అలాంటి శ్రద్ధతో వింటే భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుందండి. అంటే ఇహము పరము కూడా ఇవ్వగలిగే శక్తి భాగవతానికి ఉంది గనకే అన్ని సాధనల కంటే భాగవతం గొప్ప సాధన అని చెప్పారు. అందుకు వీలైనంతసేపు భాగవతం వింటూనే ఉండాలి. అయితే సప్తాహం అని ఎందుకు చెప్పారండి? అంటే 7 రోజులు చదివి 8వ రోజుకల్లా ముసేమన్న పుస్తకం ఏమిటి దీని అర్థం అనేది తర్వాత ఆలోచిద్దాం. భాగవత కథ గురించి చెప్తూ ఒక రమ్యమైన వృత్తాంతాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నది పురాణం. ఇది భాగవత మహాత్మ్యంలో అత్యంత ప్రధానం. నిజానికి భాగవత మహాత్మ్యమేమైన వ్యాఖ్యాన రూపంలో చెప్పుకుంటే దాంతోనే 7 రోజులు కాలక్షేపం చేయించండి, అంతుంది దాంట్లో. అయితే మహిమకే అంత అయితే కథ ఏమవుతుంది? అందుకే మహాత్మ్యాన్ని సారభూతంగా క్లుప్తంగానే మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా తుంగభద్రా తీరంలో ఒక పట్టణంలో ఆత్మదేవుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సర్వ వేద విశారదుడు, శ్రౌత స్మార్త కర్మల్లో నిపుణుడు. కానీ ఆయనకి పిల్లలు లేరు, అదొక వేదన బాగా ఉంది, పిల్లలు లేరే అని వేదన ఉంది ఆయనకి. ఆయన ఒకనాడు తీర్థస్నానానికి వెళ్ళినప్పుడు స్నానం చేసి ఒడ్డును కూర్చుని ఏడుస్తున్నట్ట. అంటే తరచూ ఇదే బాధ, ప్రతిరోజు ఆయన మనసులో తొలుస్తున్నది పిల్లలు లేరనే వేదన. అందుకు ఒకసారి నదీ తీరం వద్ద కూర్చొని దుఃఖిస్తున్నాడు, ఎందుకంటే పిల్లలు లేకపోవడం వల్ల నాకు తృప్తి లేదు, నేను సంపాదించిన ఆస్తికి విద్యకి వారసులు లేరు అని బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఒక సత్పురుషుడు అక్కడ ఆయన్ని చూశాడు. ఏమిటి బాబు, ఏదో వేదన పడుతున్నట్టున్నావు, ఏమిటి నీ సమస్య, నేను తీర్చగలిగితే తీర్చుతాను అన్నాడు. ఇక్కడ వెంటనే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు, నాకు పిల్లలు లేరయ్యా, ఇది వేదనగా ఉంది, నేను శాస్త్రంలో చెప్పిన అనేక ప్రక్రియలు చేశాను అయినా నాకు సంతానం కలగలేదు, సంతానం లేని గృహస్థ జీవితం వ్యర్థము, సంతానం లేని ధనం వ్యర్థం, సంతానం లేని కులం వ్యర్థం, అదేమిటో నాకు సంతాన యోగం లేదు. ఎంత బాధాకరం అంటే చివరికి నేను పెంచిన గోవు కూడా గొడ్రాలైపోతుంది, నేను ఒక చెట్టును నాటితే ఆ చెట్టుకు కూడా పువ్వులు పూయట్లేదు, దీన్ని బట్టి నా చేతికి కూడా దుర్మార్గ లక్షణం పట్టిందని తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వేదన పడితే జన్మ వ్యర్థమైందని భావిస్తున్నాను అంటే అప్పుడు యతి ఆయనకు బోధ చేయడం మొదలుపెట్టాడు. నాయన సంతానం లేరు, సంపదలు లేరని అవివేకి మాత్రమే ఏడుస్తాడు, వివేకి దుఃఖించడు సుమా, ఎందుకంటే పెద్దలు ముందు జ్ఞానమే చెప్తారండి, కానీ మనం రుచించదు కదా, అప్పుడు సరే తీర్థం ఇస్తాను బొట్టిస్తానని చెప్తారంతే, ముందు మాత్రం జ్ఞానమే చెప్తారు, అది ఎక్కదు. ఆత్మదేవుడు అనేటువంటిది పండితులకే ఎక్కలేదు, ఇంకా సామాన్యులకి ఎక్కడ ఎక్కుతుందండి? మీరు మహాస్వామి దగ్గరికి వెళ్ళారనుకోండి కష్టాల్లో, ఆయన తీర్థం ఇస్తే విభూతి ఇచ్చిస్తే మీకు మంచి జరిగిపోవాలని ఆశిస్తారు.
ఆయన వైరాగ్యం పెంచుకోండి, ధర్మంగా బతకండి, జ్ఞానంతో జీవించండి అంటే మనకు నచ్చదు, అవునా లేదా అండి? కానీ గురువుల దగ్గరికి వెళ్ళి తీర్థాలు పుచ్చుకోవడానికి చెయ్యి చాస్తామే, కానీ వాళ్ళు చెప్పే మంచి మాట ఎక్కించుకోవడానికి చెవి చాచం. కానీ చెయ్యి చాచే ముందు చెవి పెట్టాలండి, ఇది చాలా ప్రధానం. ఇక్కడ ఇక్కడి మహానుభావుడు చెప్పడం చెప్తున్నాడు, వివేకంతో సమాసాధ్య త్యజ సంసార వాసనాం. నాయన నీకు రుణం ఉంటేనే సంతానం పట్టింది, సంతానం లేదు ఎప్పుడో నువ్వు వైరాగ్యాన్ని సంపాదించుకుని ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించి సిద్ధిని పొందు. సంతానం వల్ల ఎవడు ముక్తి పొందడు, ఇది బాగా తెలుసుకో. సగరునికి 1000 మంది సంతానం, ఏం లాభం? వాళ్ళందరూ తగలబడ్డారు తప్పు చేసి, సగర పుత్రులు. తర్వాత అతనికి తరింపజేయడం కోసం తర్వాత తరాలు కూడా కష్టపడ్డాయి. ఆ మాటకు వస్తే గాంధారికి లేరండి పిల్లలు 100 మంది, ఏం లాభం? సుఖయోగ్యులకి పిల్లలే లేరు, ముక్తి పొందలేదు. కనుక సంతానం వల్ల ముక్తి పొందుతామనేది అజ్ఞానము అనంటే గొప్ప మాట అన్నాడు. నాకు ఈ వైరాగ్యపు వచనాలు తెలియక కాదు, నాకు అన్నీ తెలుసు అన్నాడు. ఇది బాధాకరం అండి, తెలియని వాడికైతే చెప్పచ్చు, కానీ వీడు తెలిసిన బాధ వీడిది. అంటే వివేకం దారి వివేకానిదే, అజ్ఞానం దారి అజ్ఞానానిదే, ఇలా చాలామంది ఉంటూ ఉంటారు. అందుకే ఎవరైనా ఓదార్చబోతే వేదాంతాలు చెప్పకయ్యా అంటూ ఉంటారు. అంటే వీడికి తెలుసు, కానీ దుఃఖపడే యోగం ఉన్నప్పుడు సాక్షాత్ సుఖయోగీంద్రుడు వేదాంతం చెప్పినా ఎక్కడ తెలుసుకోండి. అక్కడ అది ప్రారంభం అంటే అది అనుభవించక తప్పదు కనుక ఎవరు చెప్పినా ఒకేలా ఉంటుంది. అతను ఒకటే అన్నాడు, వివేకేన భవేత్ కిమ్మే పుత్రం దేహి బలాదపి. నాకు వివేకంతో ప్రయోజనమేమున్నది? వివేకం అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో ఆలోచించడం, ఇదే వివేకం అంటే. నాకు ఈ వివేకాలతో పనొద్దు, నాకు ఎలాగోలా సంతానం కావాలి, అదొకటే. నిన్ను చూస్తుంటే మహా తేజస్సుతో కనబడుతున్నావు, నీ దయ వల్ల నీ తపో మహిమ వల్ల నాకు సంతానం కలగాలి, నేను నీ పాదాలు విడిచిపెట్టని గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా వీడికి ఉపదేశాలతో లాభం లేదని తన తపశ్శక్తితో ఒక పండుని మంత్రించి ఇచ్చాడు. ఆయన ఇచ్చి ఇంటికి వెళ్ళి నీ భార్యకి ఇవ్వు, అయితే ఈ పండు తిన్నాక మాత్రం నియమబద్ధంగా జీవించాలి, ఇక్కడ వచ్చేటప్పటికే బాధగా ఉంటుందని ప్రతి వాళ్ళకి. పండు తిన్నంత వరకు ఓకే, నియమంగా జీవించమన్నారే అది బాధ. గురువుగారు విభూదిస్తే ఆరోగ్యం బాగుంటుంది, కానీ విభూదిస్తూ కొన్ని చెప్తాడు ఇలా ఉండండి అని, అలా ఉండరు మాత్రం, విభూది పెట్టేసుకుంటారు. అది ఎలా అండి? ఇక్కడ ఎలా ఉండాలో చూడండి. ఈ పండు తింటే సత్యం, శౌచం, దయ, దానం, ఏకభక్తం, సత్యము, శౌచము, దయ, దానం, వీడితో పాటు ఒంటిపూట భోజనం, ఏదో భగవన్నామ జపం, నియమబద్ధమైన జీవితం, ఇన్ని గడపాలి ఈ పండు తిన్నాక, అప్పుడు సంవత్సరానికి సంతానం కలుగుతుంది. ఈ సంవత్సరావధి ఇది నియమం, ఇది చెప్పారు ఇక్కడ. అలాగే అన్నాడు, పండు తీసుకెళ్ళాడు, భార్యకి ఇచ్చాడు, ఇవి నియమాలు, ఇది పండు తిను అన్నాడు. ఆయన మానాన వెళ్ళిపోయాడు, ఈ నియమాలు ఎవరికి రుచిస్తాయండి, ఈవిడికి నచ్చలేదు, నియమం నచ్చలేదు సరికదా, పండు తినడం కూడా నచ్చలేదు. ఆ సమయంలో వాళ్ళ చెల్లి వచ్చింది ఇంట్లోకి, ఆ చెల్లితో చెప్తుంది, మా ఆయనకి మరీ చాదస్యం ఎక్కువైపోయింది, ఇదిగో ఈ పండు ఎవడ సన్యాసి ఇచ్చట నేను తినాలట, అసలు నాకు సంతానం కనాలన్న సరదా లేదు తెలుసా, మా ఆయనకే ఊర్తి తాపత్రయం, పైగా సంతానం కంటే అందం పోతుంది. ఉంటారండి ఇలాంటి స్త్రీలు కూడా లేరు, ఉంటారు ఇక్కడ. సంతానం కంటే అందం పోతుంది, సుఖం పోతుంది, ఇంకా వాళ్ళు వాళ్ళ లాలన పాలన వీటిలో పడికొట్టుకోవాలి. అంటే వైరాగ్యవంతుడు ఒక విధంగా సంతానం అక్కర్లేదు అంటున్నాడు, లౌకిక లంపట్లు ఇంకో విధంగా సంతానం అక్కర్లేదు అనుకుంటున్నారు చూడండి ఇక్కడ. కనుక ఈ సంతానంతో ఈ తారుణ్యం అంటే యవ్వనం పోతుంది, కనుక నాకు పిల్లల్ని కనాలేదు, ఏం చేయడం అంటే ఒక పని చేయి, నేను అలాగూ గర్భవతిగానే ఉన్నాను, నువ్వు గర్భవతిగానే చెప్పి కొద్ది రోజుల్లో నాతో పాటు వచ్చే మన అమ్మంటికి వెళ్ళిపోదాం, తర్వాత కొంతకాలానికి నాకు సంతానం కలుగుతారు కదా, నేను నీ సంతానం అని చెప్పి మభ్యపెడతాను, నువ్వు అది తీసుకొచ్చి ఇక్కడికి. మా ఆయనక ఏదో కాస్త ముట్ట చెప్పు, నాకు ఇప్పటికే సంతానం చాలామంది ఉన్నారు, ఒక సంతానం నీకు ఇచ్చేస్తాను, మా ఆయనకి ఏదో డబ్బిచ్చి ఊరుకుంటాడు, నా సంతానమే నీ సంతానంగా మీ ఆయనకి మాయ చెయ్యు అని చెప్తే మరి పండు ఏం చేయాలంటుంది, అక్కడ ఆవుంది గోశాల్లో దానికి పెట్టు అని చెప్పింది ఆమె, మంచి సలహా ఇచ్చిందండి. ఇక్కడ వెంటనే ఆవుకు పెట్టింది ఆమె, పెట్టి ఆ తర్వాత చెప్పినట్టే చెల్లెలు కొడుకునే తన కొడుకుగా చూపించింది. ఈయన చాలా సంతోషించాడు, ఆత్మదేవుడు తన సంతానమే అనుకున్నాడు, పైగా పుట్టిటి నుంచి పద్ధతిగా పిల్లాన్ని తీసుకొచ్చింది. ఇంకా అతనికి పేరు పెట్టాడు, దుందుమారుడు అని పేరు పెట్టాడు. అదే సమయంలో ఆవుకి సంతానం కలిగిందండి. అది చిత్రం ఏంటంటే ఒక మానవ శిశువు కలిగాడు, అది ఆశ్చర్యం. ఇది వినగానే కొంతమందికి అనిపిస్తుంది, ఏమండి ఇలా ఎక్కడైనా ఆవుకు మనిషి పుడతాడా అని. ఇలాంటప్పుడు కొంచెం మన ఆలోచన
వినియోగిస్తే తెలుస్తుంది. ఆ పండు ఎవరిచ్చారు మర్చిపోకండి. ఒక మహాతపస్సు ఇచ్చాడు, యతీశ్వరుడు ఇచ్చాడు. అంటే ఆయన తపశ్శక్తి దానిలో ఉంది. అది తప్పకుండా మానవ శిశువునే పుట్టిస్తుంది. ఆ తపశ్శక్తి అందులో ఉంది. అదే కానీ ఒక పురుషుడి వల్ల ఒక స్త్రీకి కలిగే సంతానం ఒక ఆవుకి కలగదు. కానీ ఒక తపస్సు వల్ల ఆ పండులో ఉన్నటువంటి ఒకనొక జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు మానవ రూపమే ధరించవలసింది. అది గోగర్భంలో ప్రవేశించినప్పటికీ తప ప్రభావం చేత కలిగిన వాడు మానవ శిశువే. ఇది అర్థం చేసుకోవాలి. తపశ్శక్తి యొక్క ప్రభావం. అయితే గోగర్భం నుంచి వచ్చాడు కనుక కొంచెం గోవు యొక్క లక్షణం కూడా రావాలి. అందుకే మానవ శిశువుగా పుట్టినప్పటికీ చెవులు మాత్రం ఆవు చెవులు ఉన్నాయి. అది చిత్రం. అందుకు అతను గోకర్ణుడు అని పేరు పెట్టారు ఆయనకి. నిజం గోకర్ణ శబ్దానికి మరొక అర్థం ఉన్నదండి. గోవు వంటి కర్ణము కలవాడు అని లోకంలో చెప్పే అర్థం. కానీ వేదంలో గోవులు అంటే వేదవాక్యములని అర్థం. ఎవరైతే నిరంతరం వేదవాక్యాలనే శ్రవణం చేస్తూ ఉంటారో వారి కర్ణములు గోకర్ణము. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంటే శాస్త్రవాక్యాలు వింటూ ఉంటారు, దాని ప్రకారమే జీవిస్తూ ఉంటారు. అది గొప్ప విషయం ఇక్కడ. అందు గోకర్ణ నామానికి ఇది అర్థం. ఎందుకంటే లోకంలో మనం ఎన్నో మాటలు వింటూ ఉంటాం, అవునా లేదండి? ఇవాళ భాగవతం వింటారు, ఇన్నాళ్ళు మిస్ అయిన సీరియల్ని యూట్యూబ్లోకి వెళ్ళి రీక్యాపులతో సహా మళ్ళీ వింటారు. రెండిటికీ చెవులు ఉంటాయి మనకి, రెండు ఒకేలా వింటారు. అలా కాదు, లోకంలో ఎన్ని విన్నా కేవలం శాస్త్రవాక్యములు మాత్రమే ప్రీతిగా వినగలిగితే వాడు గోకర్ణుడు. ఇది తెలుసుకోగలిగితే చాలు ఇక్కడ. ఇంత రమ్యమైన భావం. మొత్తానికి ఈ గోకర్ణుడు అతి పవిత్రమైన వాడు. ఇద్దరికి ఒకేసారి ఉపనయనం చేసేట్టు ఈయన. గోవికి కలిగిన సంతానంకి సంతోషించాడు ఆయన. ఆ పిల్లవాడికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. ఈ దుందుమారుడు పేరు గుర్తుంది కదా ఎవరిదో, వీళ్ళిద్దరికీ కూడా ఏకకాలంలో ఉపనయనం చేశాడు, శాస్త్రములన్నీ నేర్పాడు. కానీ గోకర్ణుడు ఉపనయనం జరిగింది మొదలుకొని సంధ్యావందనాది అనుష్ఠానములు చేస్తూ వేద వేదాంత శ్రవణములు చేస్తూ నైష్ఠికుడై ఆచారవంతుడై జీవించాడు. అదే దుందుమారుడికి చదువు సంధ్య రెండూ లేవండి. చదువు సంధ్య అనే మాట వినేవారు కదా పూర్వం, అంటే సంధ్యావందనం చేసుకోవడం, అధ్యయనం చేయడం, దీన్ని చదువు సంధ్య అంటారు. ఇప్పుడు సంధ్యలు పోయాయి, చదువులు అనుకుంటున్న చదువులు మిగిలేవి కానీ అసలు చదువులు లేవు. కానీ మొత్తానికి దుందుమారుడికి చదువు సంధ్య రెండూ లేవు. గోకర్ణుడు చాలా గొప్పవాడై అటు అనుష్ఠానంలోనూ అధ్యయనంలోనూ గొప్పవాడయ్యాడు, గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు, తపస్వి అయ్యాడు, మహానుభావుడయ్యాడు. వీడు మాత్రం వ్యసనపరుడై చౌరహ సర్వజనద్వేషి పరవిశ్వ ప్రదీపక స్నాన శౌచ క్రియాహీన దుర్భక్షి క్రోధవర్ధిత. స్నానం లేదు, శౌచం లేదు, అనుష్ఠానముల్లో తినరానివి తింటూ ఉన్నాడు. క్రోధం భయంకరంగా పెరుగుతూ క్రోధవర్ధిత దుష్పరిగ్రహకర్త చ పాపద్రవ్యాలు పుచ్చుకుంటూ దానితో జీవిస్తూ ఉన్నాడు. ఆఖరికి భోజన నియమాలు లేక దొంగతనాలు మరిగి వ్యభిచారానికి లోనై హింసకుడై శస్త్రములు ధరించి 18 హింసిస్తూ భయంకరమైన దుష్ట జీవితాన్ని గడుపుతున్నాడు. దీన్ని బట్టి చూడండి, సంస్కారాలు బట్టి పిల్లలంటే ఇది. ఈ కథలు జాగ్రత్తగా వింటే ఎన్ని గ్రహించవచ్చో. ఎందుకంటే తల్లి సంస్కారం, ఆమెకి అబద్ధం, కపటం, ఇచ్చా దోషాల వల్ల కలిగే సంతానం అలాగే ఉంటారు ఇక్కడ. అంతేకాదు, ఇక్కడ మహర్షి ఇచ్చిన తపఫలంగా గోగర్భంలో కలిగినందుకు వాడంత మహాత్ముడయ్యాడు. కానీ దుందుమారుడి ప్రవర్తన తండ్రికి చాలా బాధ కలిగించింది. అంతేనండి, కొన్ని కొన్ని ప్రారంధవశాత్తు ఏమొస్తాయో అది పుచ్చుకుంటేనే మంచిది. బలవంతంగా తెచ్చుకుంటే ఇలా ఏడిపిస్తారు. ఇది కూడా తెలుసుకోండి ఇక్కడ. వీడు బలవంతంగా తెచ్చుకుంటే ఏం సుఖం మిగిలింది? ఆ పిల్లవాడి వల్ల అనుక్షణ నరకయాతను అనుభవించాడు తండ్రి. ఎందుకంటే అంత మహాశాస్త్రవేత్త కడుపున లేదా వాడి ఇంట్లో వాడి పుత్రుడుగా వ్యవహరింపబడుతూ ఇంత దుర్మార్గుడు ఉండగానే అపకీర్తి, వేదన, ఇంత బాధపడుతూ ఉంటే గోకర్ణుడు ఓదార్చాడు. అంటే ఆవు కొడుకు, ఈయన కొడుకు కాదు, ఆయన ఓదార్చాడు. నాన్న, ఇప్పటికైనా నువ్వు తెలుసుకో, ఏవి నీవి కావు, ఇది లేదే అని బాధపడతావు, ఒక్క బాధ ఉంటుంది, వచ్చిన తర్వాత కొత్త బాధలు మొదలవుతాయి. ఇది తెలుసుకో ఇక్కడ. ఇంతవరకు సంతానం లేదు అనే బాధ మాత్రమే నీకు ఉండేది. సంతానం కలిగే, సంతానం వల్ల కలిగే బాధ ఎంతో ఇప్పుడు చూసావు నీకు. అందుకు ఫలానా వస్తువు వల్ల ఆనందం, ఫలానా వస్తువు వల్ల వేదన అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టు. ఇప్పటికైనా సత్యం తెలుసుకో, వైరాగ్యం తెలుసుకో అని చెప్పగానే ఆ మాటలకు ప్రభావితులయ్యాడు. ఇదే మాట ఇదివరకు ఎత్తి చెప్పాడు, అప్పుడు బుద్ధి రాలే. ఇప్పుడు గోకర్ణుడు చెప్తే బుద్ధి వచ్చింది. అంటే కొన్ని దెబ్బలు తగిలితే కానీ బుద్ధి రాదండి. ఇది అనుభవం నేర్పిన పాఠం. ఇది అనుభవంతో ఈయన చెప్పిన మాటలు సమంజసం అనిపించి వెంటనే వైరాగ్యవంతుడై ఇంటిని విడిచిపెట్టి సన్యసించి వెళ్ళిపోయాడు ఆయన.
ఇప్పుడు ఇంకా తల్లి మిగిలింది. ఆ తల్లి కూడా వీడి ప్రవర్తన చూసి బాధపడుతూ, నేను ఒకప్పుడు చేసిన తప్పు వల్ల కదా ఇవన్నీ అనుభవించవలసి వస్తోంది అని కక్కలేక మింగలేక తల్లి వేదన పడుతుంది. కొంతకాలానికి ఆ తల్లి కూడా మరణించింది. మరణించిన తర్వాత జరిగిన అంశం ఏమిటి అంటే, వీడికి ఇంకా విజృంభించాడు. ఇదివరకు పాపాలు బయట మాత్రమే చేశాడు, ఇప్పుడు ఇంట్లోనే చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా వీడికి సౌందర్యంకి ఆకర్షితుడై ఐదుగురు వేశ్యల్ని ఇంటికి తెచ్చిపెట్టుకున్నాడు. వాడు సౌందర్యానికి ఆకర్షితుడై డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడే తప్ప వాళ్ళకి ప్రేమలు ఏముంటాయండి? వీడు తెచ్చే డబ్బుల కోసం ఉన్నారు, కానీ వాళ్ళని పోషించడం కోసం వీడు చెయ్యని అకృత్యం లేదు. దొంగతనాలు జూదాలు అన్నీ చేశాడు. ఒకసారి ఐదుగురు కలిసి కట్టుకో మాట అనుకున్నట్ట, వీడు మనకు తెచ్చి బాగా డబ్బు పెడుతూ ఉన్నాడు, పోషిస్తున్నాడు, భోగాలన్నీ సమకూర్చుతున్నాడు, కానీ వీడు సొమ్మంతా దొంగ సొమ్మే. రేపు పొద్దున్న రాజుకు దొరికిపోయాడా, మొత్తం సొమ్ము లాగేస్తారు, వాడిని ఖైదు చేస్తారు, అప్పుడు మనకైతే ఏమిటి? మనకేమీ లేని వాళ్ళం అవుతాం. కనుక ఈ సొమ్ము ఇక్కడ ఉన్నప్పుడే వాడిని మనం పూర్తి చేసేస్తే మంచిది అనుకున్నారు. ఇక్కడ చక్కగా ప్రణాళిక వేసుకుని ఒకరోజు వాడు నిద్రిస్తూ ఉంటే వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఒకరు గుండె మీద కూర్చున్నట్ట, ఒకరు మూతి మూసి ముక్కు మూసి చంపేద్దామని ప్రయత్నించారు. అప్పుడు వాడు మెలక వచ్చి గిలగిల్లాడాడు. ఎంత కట్టి కొట్టినా చావట్లేదు. ఎప్పుడు నిప్పులు తీసుకొచ్చి వాడు మొహం మీద వేశారటండి. ఇక్కడ అంత భయంకరంగా చేసి చంపివేశారు వాడిని. ఎవరిని? దుందుమారుణ్ణి. దుందుమారుడు మరణించాడు, అయిపోయింది. వాళ్ళ సొమ్ము తీసుకుపోయారు. ఈ గోకర్ణుడు దేశాటనకు వెళ్ళిపోయాడు. అప్పటికి తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దేశాటనకు వెళ్ళిపి అనేక శాస్త్రములు పెద్దల దగ్గర అధ్యయనం చేస్తూ పుణ్యతీర్థాల్లో సంచరిస్తూ వేదాది శాస్త్రములు ఇంకా లోతులు అధ్యయనం చేసి తన గ్రామానికి వచ్చాడు. వచ్చేటప్పటికీ తల్లి మరణ వార్త విన్నాడు, తమ్ముడు మరణించాడని తెలిసింది. వాళ్ళ కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఔర్ధ్వదైహిక క్రియలు చేసి మరణానంతరం వాళ్ళ సద్గతుల కోసం ఏం చేయాలో అన్నీ చేశాడు. అన్నీ చేసి కొంతకాలం తర్వాత గయాశ్రాద్ధాదులు కూడా పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ తన నివాసానికి వచ్చి ఇంటినంతటి శుద్ధి చేసుకుని తాను అక్కడికి రాత్రి నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రి వేళ ఎవరు తిరుగుతున్నట్టు అనిపించింది ఆయనకి. ఏమైందా అని చూశాడు. ఒక ఆకారం కనబడుతోంది. అదొకసారి పులిలా, ఒకసారి లేడీలా, ఒకసారి మేకలా మారుతూ రకరకాల రూపాలు ధరిస్తోంది. ఏమిటా ఇదే అని ఆశ్చర్యపోయి చూస్తూ, ఇదేదో పిశాచం అని పోల్చాడు ఆయన. అంటే పిశాచాలను కూడా పోల్చగలిగే శక్తి తపస్సులకు ఉంటుందండి ఇక్కడ అని పోల్చాడు. ఏమిటి పిశాచం అని తేరిపార చూడగానే అది ఏడవడం మొదలు పెడుతుంది, ఏదో చెప్పాలని చెప్పలేకపోతుంది. వెంటనే తన దగ్గరున్న జలాన్ని తీసుకుని మంత్రించి దాని మీద జల్లాడు ఆయన. అప్పుడు అది మాట్లాడే శక్తి వచ్చింది ఆ మంత్రజలం వల్ల. నేను పిశాచాన్ని, ఎవరినో కాదు దుందుమారుణ్ణి, నీ సోదరుణ్ణి. నేనిప్పుడు పిశాచంగా మారిపోయాను. చెయ్యని పాపాలే ఉన్నవి, వాటి ఫలితంగా ఇలా తయారయ్యాను. నేను ఎలా తరించాలో నాకు తెలియట్లేదు. అంటే నేను నీకోసం గయాశ్రాద్ధం చేసి వచ్చాను. గయాశ్రాద్ధం అంటే ఏదో ఒక రోజులు పిండం పెట్టడం కాదు, మొత్తం 3 రోజుల పాటు పెడుతూ 15 చోట్ల పెడతారటండి పిండాలు. ఇంకా చెప్పాలంటే 45 రకాలుగా పిండ ప్రదానాలు చేస్తారు వివిధ స్థలాలు. వటవృక్షం దగ్గర, అక్కడ నదిలోను, అక్షయ వటం దగ్గర, అలాగే ప్రేతశిల అని ఒకటి ఉంది అక్కడ, ఇన్ని రకాలుగా పిండాలు పెడతారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.